Hi viewers, welcome to Vijay Brothers. ఈ షోలో మనము టూ టైప్స్ ఆఫ్ శారీస్ని మనం ఇంత చూస్తామండి. టూ టైప్ డిజైన్స్ కూడా ఉంటుంది. ఒక శారీ వచ్చేసి మనకి షిఫాన్ మీద ప్లెయిన్ ఇస్తూ ఒక బ్లౌజ్ మాత్రమే డిజైనర్ స్టైల్లో ఇస్తున్నాము. అది కూడా అద్భుతమైనటువంటి బ్లౌజ్ అండి. చికెన్ కారీ వర్క్ వస్తూ దాని మీద కలంకారీ ప్రింట్తో ఇచ్చినారు. ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్. ప్లెయిన్ శారీ మీద ఈ బ్లౌజ్తో అదిరిపోతుంది. మరొక శారీ వచ్చేసి మనకి కంప్లీట్ కోరా సిల్క్ మీద ఆల్ ఓవర్ డిజైన్తో ఇస్తున్నారు. పండగలకి, ఫంక్షన్స్కి వాటికంతా కూడా ఎక్సలెంట్ ఉంటుంది. లైట్ వెయిట్ శారీ మీద వస్తుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి వెరైటీస్ని ఓకే ఈ ప్రోగ్రామ్లో ఒకసారి చూసేద్దామా. ఫస్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి డిమాండ్ చెప్పినట్టు షిఫాన్ మీద వచ్చినటువంటి వెరైటీ అండి. శారీ అంతా కూడా మనకి షిఫాన్ మీద వచ్చింది. అది కూడా మనకి లైట్ కలర్స్, కంప్లీట్ అన్నీ కూడా ఇందులో మనం చూసే కలర్స్ అన్నీ కూడా అండి పేస్టల్ కలర్స్ వస్తున్నాయి. అది కూడా షేడెడ్ డిజైన్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎవరైనా కట్టచ్చు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు కట్టినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ శారీ మనం ఒకసారి చూసేద్దాం. చూడండి, లైట్ వంగపూ కలర్ మీద ఇచ్చారండి. మనం కింద మనం చూస్తే డార్క్ కలర్ షేడ్ అనేది ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు కల్లా లైట్గా మనకి షేడ్ అనేది తగ్గుతూ వస్తుంది అన్నమాట. అటువంటి కలర్ షేడ్స్తో వస్తుంది. ఇందులో ఇచ్చినటువంటి బార్డర్ వచ్చేసి మనకి లేస్ బార్డర్. కంప్లీట్ త్రీ సైడ్స్ కూడా ఈ లేస్ బార్డర్ అనేది ఉంటుందండి. ఇది పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బార్డర్ అండ్ పళ్ళు డిజైన్, అలాగే కింద ఇస్తున్నటువంటి బార్డర్ కూడా సేమ్ ఉంటుందన్నమాట. ఈ విధంగా శారీ అనేది చాలా సింపుల్గా ఇస్తున్నాము. దీనిపైన ఇచ్చినటువంటి బ్లౌజ్ మాత్రం చాలా గ్రాండ్గా ఉన్నటువంటి బ్లౌజ్ అండి. దీంట్లో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది ఒకసారి చూస్తాము. ఈ బ్లౌజ్లో మీరు చూడొచ్చు, ఇందులో వచ్చేసి మనకి చికెన్ కారీ వర్క్ అండ్ కలంకారీ ప్రింట్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా ఇందులో వచ్చిందండి. మీరు చూడండి, బార్డర్స్ కూడా మనకు వచ్చాయి. ఇందులో మీరు గమనించుకోవాలి, దీంట్లో బ్లౌజు చాలా గమ్మత్తుగా ఉంది. మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు టైలర్కి చెప్పాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు చూస్తే ఈ చికెన్ కర్రీ వర్క్ అనేది మనకి చక్కగా కనిపిస్తుంది. అలాగే బార్డర్ కూడా మనకి అలాగే కనిపిస్తుంది. కానీ ప్రింట్ అనేది యువతల వైపు ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏంటంటే ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ ఇవ్వాలి. అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఈ వర్క్ అనేది లైట్గా కనిపిస్తుంది అన్నమాట. అదే ఇటువైపు మీరు కుట్టించుకున్నారనుకోండి, ప్రింట్ అనేది డల్ అవుతుంది, ఈ చికెన్ కర్రీ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. కానీ మా డిజైన్ ఇచ్చిన డిజైనర్ ఇచ్చిన దాని ప్రకారం ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ మీరు స్టిచ్ చేయించుకోవాలి. ఒక డిఫరెంట్గా ఉంది కదా బ్లౌజ్ అనేది. స్టైల్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చినారు. బ్లౌజ్ చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఉందో. దీంట్లో ఉన్నటువంటి కలర్స్ అనేది ఒకసారి చూద్దాం. ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 910 రూపీస్, 910 రూపాయలకే మనకి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఫ్యాన్సీ వేర్ శారీ అనేది మనకు వచ్చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి కలర్స్ ఒకసారి చూసేద్దాం. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇందులో వచ్చినటువంటి కలర్ షేడ్ చూడండి, మనకి గ్రీన్ అండ్ వచ్చేసి లైట్ మనకి వంగపూ కలర్ అంటాం అటువంటి కలర్ షేడ్ గ్రీన్ అండ్ వంగపూ కలర్ షేడ్లో ఇచ్చినారు. బ్లౌజ్ అంతా కూడా మనకి కలంకారీ ప్రింట్ అండ్ కారీ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అంతా కూడాను. ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి కాలేజ్ గర్ల్స్ కూడా కట్టుకోవడానికి ఎక్సలెంట్ అయినటువంటి శారీ అండి. ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఓన్లీ 910 రూపీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూద్దాం. ఇది వచ్చి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి. శారీ అంతా కూడా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. మనకి కింద డార్క్ వస్తుంది, పై దగ్గరకు వచ్చే కలర్ లైట్ షేడ్ అనేది వస్తుంది. అలాగే దీంట్లో వచ్చినటువంటి బ్లౌజ్ కూడా మనకి కలర్ కాంబినేషన్ తగ్గట్టు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. కలంకారీ ప్రింట్ విత్ వర్క్తో వచ్చింది అండ్ మనకి బార్డర్ కూడా లేస్ ఉంటుంది కాబట్టి చాలా అందంగా ఉంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఓన్లీ 910 రూపీస్లో మనకు వస్తుందండి. నెక్స్ట్ మరొక కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి బేస్ కలర్. శారీ అంతా కూడా మనకి బేస్ కలర్ కాంబినేషన్, అలాగే డార్క్ అండ్ లైట్ షేడ్తో వచ్చింది. చాలా అందంగా ఉంది. కలర్ షేడ్ అనేది ఒకసారి మీరు చూడండి, ఒక డిఫరెంట్ అయినటువంటి కలర్ షేడ్. జనరల్గా దొరకదండి ఇటువంటి కలర్స్ కావాలి అని అంటే కూడా మనకి, అటువంటి కలర్స్ అనేది ఇందులో ఇస్తున్నాం. అలాగే దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. మనకి ఈ చికెన్ కర్రీ వర్క్ అండ్ దాని మీద ఇచ్చినటువంటి ప్రింట్తో చాలా అందంగా ఉంది. బ్లౌజ్ కూడా మనకి సింపుల్గా ఉంది, అన్ని ఏజ్ వాళ్ళకి ఉపయోగపడేటువంటి శారీ అనమాట. ఓన్లీ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 910 రూపీస్లోనే వచ్చేస్తుంది. నెక్స్ట్ శారీ చూడండి. ఇది వచ్చేసి మనకి లైట్ గంధం కలర్ మీద ఇస్తున్నారు. శారీ అంతా కూడా మనకి లైట్ గంధం కలర్, కింద స్టార్ట్ అయ్యేటప్పటికల్లా డార్క్ కలర్తో స్టార్ట్ అయినా పైకి వచ్చేటప్పటికల్లా లైట్ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది అనమాట. అలాగే దాంట్లో వచ్చినటువంటి బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు ఎంత అందంగా ఉందో. శారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఓన్లీ 910 రూపీస్లో వస్తుంది. మరొకసారి చూద్దాం.
నెక్స్ట్ శారీ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్, ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. స్కై బ్లూకి సీ బ్లూకి మిడిల్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అన్నమాట. చాలా ఎక్సలెంట్ ఉంది కలర్ శారీ అంతా కూడా. ప్లెయిన్ మీద విత్ శారీలో వచ్చినటువంటి ప్రింటెడ్ బ్లౌజ్తో ఎంతో అందంగా ఉంది ఈ శారీ. ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఓన్లీ 910 రూపీస్. మరొక శారీ చూద్దాం. వావ్, ఎక్సలెంట్ అండి కలర్ కాంబినేషన్ చూడండి, ఎంత బాగుందో. గ్రే కలర్ మీద ఇచ్చారు, గ్రే కలర్ మీద లైట్ స్టీల్ గ్రేకి వచ్చేటప్పటికల్లా ఎంతో అందంగా ఉందండి. మిడిల్ మనకి చూస్తే ఫ్రంట్లో ఫస్ట్ మనకి డార్క్ గ్రే కలర్, దాని పైకి వచ్చేటప్పుడు స్టీల్ గ్రే కలర్ కాంబినేషన్తో చాలా ఎక్సలెంట్ ఉందండి శారీ అంతా కూడాను. అలాగే దానిపైన ఇచ్చినటువంటి బ్లౌజ్, దానిపైన ఇచ్చినటువంటి కలంకారీ ప్రింట్ మనం చూడవచ్చు. ప్రతి శారీ కూడా బ్లౌజ్లో వచ్చేటువంటి కలంకారీ ప్రింట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తున్నారు. అలాగే వర్క్ కూడా ఎంతో అందంగా ఇచ్చారండి. ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఓన్లీ 910 రూపీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది చూడండి, మనకి ఆనియన్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ టూ వేర్ వేసినటువంటి కలర్ కాంబినేషన్లో శారీ అనేది ఎంత అందంగా ఉందో. ఆనియన్ పింక్ అండ్ బ్లూ కలర్ షేడ్ చాలా ఎక్సలెంట్ ఉందండి కలర్ కాంబినేషన్. అలాగే దానిపైన ఇచ్చినటువంటి బ్లౌజ్ అండ్ ప్రింట్ కూడా మీరు చూడవచ్చు, ఎంతో అందంగా ఉంది. ఇవన్నీ కూడా మనకి షిఫాన్స్ మీద వచ్చేటువంటి వెరైటీస్ అన్నమాట. ఇవన్నీ కూడాను ఇంకా ఇందులో మరొక కలర్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఈ శారీ కూడా మీకు 910 రూపీస్లో వచ్చేస్తుంది. మరొకసారి చూద్దాం. నెక్స్ట్ మరొక కలర్ షేడ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చి మనకి గచ్చకాయ కలర్ అంటామండి. చాలా లైట్ ఒక డిఫరెంట్ అయినటువంటి కలర్ షేడ్ అనమాట ఈ గచ్చకాయ కలర్ అనేది. ఇందులో కలర్ షేడ్ అనేది ఎలా ఇచ్చారో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అలాగే దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్, ఇందులో వచ్చేటువంటి కలంకారీ డిజైన్ కూడా మీరు ఒకసారి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవన్నీ కూడా మనకి షిఫాన్ మీద వచ్చినటువంటి డిఫరెంట్ కలర్స్ అండి. దాంట్లో వచ్చినటువంటి ఎయిర్ వేషన్స్ ఎలా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. అలాగే దాంట్లో బ్లౌజ్ కూడా మీరు చూస్తే మనము ప్రతి డిజైన్కి కూడా, ప్రతి బ్లౌజ్కి కూడా ఒక్కొక్క డిఫరెంట్ అయినటువంటి కలంకారీ ప్రింట్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ అయినటువంటి వెరైటీస్ అండి, కానీ 910 రూపీస్లోనే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మరొక వెరైటీ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకి కంప్లీట్ బెనారస్ కోరా జార్జెట్ అండి. మనకి ఇంతకుముందు మనము జార్జెట్లో చూసాం, హ్యాండ్లూమ్ జార్జెట్లో వచ్చేటువంటి డిజైన్ అనమాట. ఇదంతా కూడా మనకి చూస్తే హ్యాండ్లూమ్ జార్జెట్లో ఉన్నటువంటి డిజైనే ఇందులో ఇస్తున్నాం. అయితే ఈ శారీ వచ్చేటప్పటికల్లా మనకి కోరా జార్జెట్ అంటాం. అంటే కోరా అంత స్టిఫ్గా ఉండదు, జార్జెట్ అంతా ఫాలింగ్గా ఉండదండి రెండింటికి మధ్యలో. ఎందుకంటే రెండు మిక్స్ చేస్తూ తయారు చేసినటువంటి వెరైటీ కాబట్టి కోరా జార్జెట్ అంటాము. అంత స్టిఫ్ ఉండదు, అంత ఫాలింగ్ ఉండదు, ఎక్సలెంట్ ఉంటుందండి. అందరూ కూడా కట్టుకోవచ్చు. స్టిఫ్గా ఉన్న మెటీరియల్ మాకు వద్దనే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఫాలింగ్ మెటీరియల్ మాకు వద్దనే వాళ్ళు ఉంటారు. ఈ రెండింటికి మిక్స్ చేసినటువంటి వెరైటీ కాబట్టి అందరికీ నప్పుతుందన్నమాట. ఓకే, ఈ శారీ ఒకసారి మనం చూద్దాం. శారీ అంతా కూడా మనకి నెమల్ బ్లూ కలర్ కాంబినేషన్, దాంట్లో వచ్చినటువంటి సిల్వర్ జరీ డిజైన్తో ఎంతో అందంగా ఉందండి శారీ మొత్తం కూడా. ఈ డిజైన్ అనేది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చినందు వల్ల చాలా గ్రాండ్గా ఉంది శారీ మొత్తం కూడా. అలాగే దానిపైన ఇచ్చినటువంటి బార్డర్ చూడండి, మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి సిల్వర్ బార్డర్ మొత్తం కూడా ఇందులో సిల్వర్ జరీ అనేది యూస్ చేయడం జరిగిందనమాట. చాలా చక్కటి వెరైటీ, చాలా గ్రాండ్గా ఉన్నటువంటి వెరైటీ అనమాట ఇదంతా కూడా అండి. అలాగే దాంట్లో వచ్చేటువంటి పళ్ళు డిజైన్ కూడా మనం చూస్తాం. పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి పళ్ళు డిజైన్ సింపుల్ పళ్ళుతో చాలా అందంగా ఉందండి. అలాగే బ్లౌజ్ దగ్గరికి వచ్చేటప్పుడు కాంట్రాస్ట్ అయినటువంటి బ్లౌజ్ విత్ బార్డర్తో ఉంటుంది, చాలా అందమైనటువంటి వెరైటీ అనమాట. ఇందులో మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2015 రూపీస్, 2015 రూపాయలకి మనకి ఈ శారీ అనేది వచ్చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి కలర్స్ ఓన్లీ 5 కలర్స్ అండి, అన్ని కలర్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కలర్ మిరప రెడ్ అండి, పండు మిర్చి కలర్ అంటారు. పండు మిర్చి కలర్ చాలామంది అడుగుతూ ఉంటారు పండు మిర్చి కలర్ అని. అటువంటి కలర్కి గ్రే కలర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి వెరైటీ శారీ అంతా కూడా చూడండి. మనకి పండు మిర్చి కలర్ మీద సిల్వర్ జరీతో వచ్చేటప్పటికల్లా ఎంతో అందంగా ఉందండి ఫుల్ శారీ అంతా కూడా, చాలా గ్రాండ్గా వస్తున్నది. అలాగే దీంట్లో వచ్చేటువంటి బార్డర్స్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్, అసలు ఊహించరు. మనకి ఈ పండు మిరప కలర్కి గ్రే కలర్ బార్డర్ అనేది ఎలా ఉంటుందో అని ఎవరు ఊహించరు. కానీ మనం డిజైన్ చేసినటువంటి ఈ శారీలో ఈ కలర్ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంది. ఓకే, ఈ కలర్ కాంబినేషన్లో మనకి చీర అనేది ఎలా ఉంటుందనేది మీరు కట్టి మీరే చెప్పాలి ఎంత బాగుందా శారీ అనేది. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు డిజైన్,
సిల్వర్ జరీతోనే పళ్ళు అనేది కూడా సింపుల్ సూపర్గా వచ్చిందండి. అలాగే బ్లౌజ్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనకి గ్రే కలర్తో ఉన్నటువంటి బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ విత్ బార్డర్తో ఇస్తున్నాం. ఎక్సలెంట్గా ఉంది అంతా కూడా. ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఓన్లీ 2015 రూపీస్. ఇలాంటి మంచి మంచి వెరైటీస్ మీరు చూడాలి అని అనుకుంటే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చేసుకున్నారా? చేసుకోకపోతే ఒకసారి చేయండి. ఎందుకంటే రోజు మీకు మా దగ్గర నుంచి వచ్చేటువంటి వీడియోస్ మీరు రోజు చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మీకు నచ్చితే, మీకు బాగా నచ్చితే షేర్ కూడా చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూద్దాం. మంచి యెల్లో కలర్కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్. ఇవన్నీ కూడా మనం చెప్పి చేయించుకుంటే తప్పితే ఇటువంటి కలర్ కాంబినేషన్స్ అనేది జనరల్గా రావండి. మంచి యెల్లో కలర్, గోల్డెన్ యెల్లో కలర్కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి. సిల్వర్ జరీతో మనకి వచ్చినందువల్ల చాలా అందంగా ఉంది ఈ కలర్ కాంబినేషన్ అనేది. ఓకే, శారీ అంతా కూడా ఎంతో చాలా గ్రాండ్గా అనేది ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు డిజైన్, ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా విత్ బార్డర్తో ఉంటుంది. చాలా ఎక్సలెంట్ ఉంది కదా. ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఓన్లీ 2015 రూపీస్. నెక్స్ట్ మరొక శారీ చూద్దాం. నెక్స్ట్ మరొక కలర్ కాంబినేషన్ అండి. ప్యారెట్ గ్రీన్లోనే కొద్దిగా లైట్గా చేస్తూ ఒక పేస్టల్ కలర్ లాగా ఇచ్చారండి. కరెక్ట్గా చెప్పాలంటే ప్యారెట్ గ్రీన్ అనేటప్పటికల్లా కొద్దిగా ముదురు కలర్ లాగా ఉంటుంది. కానీ ఇది కాకుండా ఏంటంటే దీని ఒక పేస్టల్ కలర్ లాగా కలర్ తగ్గించి ఇచ్చినందువల్ల ఎక్సలెంట్ ఉందండి. ఒక పేస్టల్ కలర్స్ లాగా ఇచ్చినారు. అలాగే దీంట్లో ఇచ్చినటువంటి బార్డర్ కూడా చూడండి మనకి పింక్ అండ్ ఇది పింక్ కలరా రెడ్ కలరా అనేటట్టు మిడిల్లో ఉండేటట్టు ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది కదా, కలర్ కాంబినేషన్ అంతా కూడా అండి. అలాగే దీనిపైన ఇచ్చినటువంటి డిజైన్తో చాలా అందంగా ఉంది శారీ మొత్తం కూడా మనకి. ఓకే, అలాగే పళ్ళు డిజైన్ మరియు బ్లౌజ్ అండి. పింక్ కలర్ కాంట్రాస్ట్ అయినటువంటి కలర్ కాంబినేషన్లో వచ్చింది. చాలా ఎక్సలెంట్ ఉంది కలర్ అంతా కూడా. చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ అయినటువంటి ఐటమ్ అండి. మనకి ఫంక్షన్స్కి, అది కూడా నైట్ టైం ఫంక్షన్స్కి అయితే ఎక్సలెంట్ ఉంటుందండి మీకు. ఓకే, ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఓన్లీ 2015 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ మరొక కలర్ ఉంది ఇందులో, లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ ఒకసారి చూసేద్దాం. ఎక్సలెంట్ అన్నాను కదా, నిజంగానే ఎక్సలెంట్ కలర్ అండి. ఎందుకంటే గ్రే కలర్కి యెల్లో కలర్ బార్డర్, ఆ కాంబినేషనే చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. మంచి గ్రే కలర్ మీద సిల్వర్ జరీ వచ్చింది. అలాగే బార్డర్ యెల్లో కలర్తో మనకి ఎంతో అందంగా వచ్చిందండి. ఎక్సలెంట్ ఉంది కదా కలర్ కాంబినేషన్ అయితేనేమి. డిజైన్ కానీ ఇందులో ఇచ్చినటువంటి కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎటువంటి పార్టీస్ కన్నా ఇటువంటి శారీస్ మీరు కడితే మీరే హైలైట్లో ఉంటారండి. అలాగే దాంట్లో వచ్చేటువంటి పళ్ళు కూడా సేమ్, అన్నింటిలో వచ్చేటువంటి పళ్ళునే ఇందులో కూడా మనకి ఇస్తున్నాము. అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్తో ఇస్తున్నారు కాబట్టి చాలా అందంగా ఉంది. ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఓన్లీ 2015 రూపాయలు మాత్రమే. 2015 రూపీస్. ఓకే, చూస్తారు కదా ఈ ఎపిసోడ్లో మీకు జార్జెట్, కోరా అండ్ షిఫాన్ మింద టూ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మీకు చూపించాను. మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ పిక్ చేసుకోండి. పైన ఇచ్చినటువంటి నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పంపించండి, మీకు నచ్చిన శారీని పిక్ చేసుకోవచ్చు. అలాగే మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కావాల్సిన వెరైటీస్ ఏం కావాలో కూడా చెప్పండి, అవి కూడా మనం చూద్దాం. అలాగే మనం చూపించే వెరైటీస్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, వెరైటీస్ బాగాలేదా, ఇంకా మంచి వెరైటీస్ కావాలన్నా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటామండి. ఈ హెల్ప్ చేస్తారు కదా మీరు. ఓకే, అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.